సాయంత్రం 6 గంటలైంది, దీపాలు పెట్టే టైము. దొంగ నా కొడుకు ఏం పీకి కట్టలు కట్టాడో నాకు తెలియదు, కానీ నిద్రపోతున్నాడు ఇప్పుడే. ఉండరా ఈ అబ్బ, నీ కథ చెప్తాను. కొడుక అలా నుంచి తిరిగేది, మధ్యాహ్నం వచ్చి బాగా దొబ్బి తినేది, పడుకునేది. ఇదే పంద రోజంతా ఇట్లే గడిచిపోతుంది. ఈ నా కొడుక్కి కొడక ఉండి చెప్తాను ఈ కథ. రే మ్యాక్, జో నా కొడుకుని పోయి లేపండి, ఎట్లయినా లేపేయాల, ఓకేనా? మిమ్మల్ని వదులుతాను, గబాన్ లేపేయాల, సరేనా? నిజమే కదరా? ఏంది డాడీ? నిజమే కదా, మనకి ఒకరంటే ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చదంట కదా, దాన్ని నిన్ను చూస్తేనే నాకు అర్థమవుతుంది. నువ్వేం చేసినావు ఇప్పుడు? వచ్చినావు, టీవీ చూసినావు, కానీ నాకు ఇక్కడ ఎట్లవుతుంది తెలుసా? లోపల నుంచి నాకు అట్లే బీపీ ఎక్కుతా ఉందిరా. నాకు పనికొచ్చే పని చేయరా అంటే కూర్చొని టీవీ చూసుకుంటా, ఏమే పనికి పోరా అంటే కూర్చొని టీవీ 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 చూసుకుంటా కూర్చున్నాడు వీడు. ఏమే పనికి పోరా అంటే ఇంట్లోనే గూటం కొట్టుకొని కూర్చుంటాడు చాట్లో. ఏడన్న పో, ఏడన్న పో, నువ్వు నా కొడుకు ఏడన్న పో. శ్యాము, ఏమ్మా బజ్జీలు తెచ్చినాను రా, నేను తింటూ. అమ్మా వస్తా ఉన్నాను. ఏం రాడిపోయి కూర్చున్నావు, రారా అందరితో కూర్చోరా, వచ్చి అందరితో కూర్చొని తినరా. తెల్లారితో ఆఫీస్ పోయి కష్టపడి ఏమి ఎన్నో ప్రెషర్లు, ఎంతమంది దగ్గరనో తిట్లు తిని వీడికి వస్తే నాకు బజ్జి, నీ కొడుక్కి డ్రై ఫ్రూట్సా, తినరా బాగా తిని గుమ్మని కూర్చో ఇంట్లో. దీనికి దా ఇంకా బాగా మేపేవన్నీ మేపు, ఇంకా బాగా మేపు, తినరా బాగా తిని బలాన్ని పెంచుకొని ఇంకా ఊరికే కూర్చో. రేపు చికెను మటను అన్ని తెచ్చిస్తా, పంది ఉంది పంది, ఆ పందిది కూడా తెచ్చుకొని తిను. కుక్క పిల్లల్ని ఫీడ్ చేసినట్టు ఫీడ్ చేయి. ఏమండి ఎప్పుడు తిట్టా అంటారు, తినేటప్పుడే తిన్నేనా? నువ్వు తిను, తినేటప్పుడే ఏదో చెప్తా అంటారు, ఈయనకి ఏం పని లేదు. ఇంకా బిడ్డ తిని ఇప్పుడే సన్నగా అయిపోయినాడు వాడు. నేనే వాళ్ళ ఓలేదని బాధపడతా అంటే మధ్యలో ఏదో చెప్తారు మీరు. ఊరికే ఉండలేవా? ఏం చేస్తాడు వాడు, ఏం చేసాడు వాడు చెప్పు, మర్యాదకు చెప్పు. ఏం చేసాడు వాడు, ఏం చేసావురా, ఏం చేసావురా నువ్వు, ఏం చేసాడు వాడు చెప్పు, మర్యాదకు చెప్పు, చెప్పు వాడికి. మన శ్యామ్ ఉన్నాడు కదండి, వాడు ఊరికే 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 రోజు తిని తిని ఊరికేనే ఉన్నాడు కదా వాడికి. 24 ఏళ్ళుగా ఊరికేనే ఉన్నావు కదరా, ఏం రా చేసినావు నువ్వు ఇప్పుడు? ఊరికే ఊరికే అంటావు, ఏం చెప్పు. ఒక్కరోజు కూడా నేను ఊరికే ఉండలేదు కదరా, రోజు ఊరికే 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 ఇంట్లోనే కూర్చొని ఊరికేనే ఉండవు కదరా నువ్వు ఇప్పుడు. ఒక్క నిమిషం కూడా నేను ఊరికే ఉండదని కాదరా, ఊరికేనే కూర్చుంటావు, ఊరికేనే తింటానే ఉంటావు, ఎట్రా ఏగేది నీతో, ఏం పే ఇది. ఎంత టెన్షన్ అవుతున్నారు, ఊరికే ఉండండి, నేను చెప్పేది ఒకసారి వినండి, వాడు ఏం చేస్తాడు చెప్తాను. చెప్పు చెప్పు. నేను బుక్ ఎత్తుకొని చదువుతామని వచ్చినానా? నువ్వు చదివేదానికి వచ్చినావు, వాడిని చూడు ఏం చేస్తున్నాడు వాడు చూడు.
ఫస్ట్ చెప్పు, వాడు ఏం చేస్తున్నాడో చెప్పు. నేను చెప్పిన తర్వాత వినండి. ఏం చెప్పు? నీ కాళ్ళ నొప్పని చెప్పినానా? వద్దని చెప్తే కూడా, వద్దని చెప్తే కూడా, ఆ చెప్పు చెప్పు, ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు వాడు? వద్దని చెప్తే కూడా కాళ్ళు నొక్కినాడండి. అంతేనా? అంతేనా? ఏమి చేయకుండానే ఇంత టెన్షన్ పెట్టినాడు. ఏమైనా చేస్తుంటే సరే ఆఫీస్ పోయిస్తాను. బాయ్.